హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజికంగా ఆర్థికంగా భద్రత కల్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈశ్రమ్ యోజనను ప్రారంభించింది. ఈశ్రమ్ యోజనను 2021 ఆగస్టు 26న ప్రధాని మోడీ ప్రారంభించారు. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఈశ్రమ్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రణాళిక కింద ప్రభుత్వం కార్మికులకు పలు ప్రయోజనాలతో పాటు నగదు సహాయం కూడా అందిస్తోంది. ఈ పథకం కింద కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం అదనంగా అందిస్తారు. లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈశ్రమ్ యోజన ఉపయోగించే ముందు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కార్మికులతో పాటు చిరు వ్యాపారులు, సాధారణ నివాసితులు, యువకులు, తక్కువ ఆదాయం కుటుంబాలకు చెందినవారు ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ధి పొందవచ్చు. ఈశ్రమ్ కార్డు అర్హత ప్రమాణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 16 నుంచి 59 సంవత్సరాల వయసు గలవారు ఈశ్రమ్ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత నమోదు చేసుకున్న వారికి 12 అంకెల ప్రత్యేక నెంబర్ యుఏఎన్ నెంబర్ లభిస్తుంది. ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసిన తర్వాత ప్రతి అసంఘటిత కార్మికుడికి అందించిన 12 అంకెల శాశ్వత ప్రత్యేక సంఖ్యను పరిగణలోకి తీసుకుని ప్రయోజనాన్ని అందిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలేంటో తెలుసుకోండి. ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఖాతా వివరాలు, విద్యా ప్రమాణ పత్రం, ఆక్యుపేషనల్ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈశ్రమ్ కార్డు కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలానో చూద్దాం. మొదట ఈశ్రమ్ పోర్టల్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఈశ్రమ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై క్లిక్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ నమోదు చేయండి. ఆ తర్వాత మీరు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసిలో సభ్యులా కాదా అని ఎంచుకోండి. ఆ తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఓటీపీని నమోదు చేసిన తర్వాత ఈశ్రమ్ కోసం రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ కార్డు నెంబర్ను నమోదు చేయండి. నిబంధనలు, షరతులతో ఏకీభవించడానికి బాక్స్పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కు పంపిన ఓటీపీని నమోదు చేసి దానిపై క్లిక్ చేయండి. ముందుగా నింపిన ఫారం స్క్రీన్పై కనిపిస్తుంది. మీ వివరాలను ధృవీకరించండి. రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. మొత్తం సమాచారం సరిగ్గా ఉంటే అన్ని వివరాలను ధృవీకరించండి. కొనసాగించడానికి డిక్లరేషన్ బాక్స్పై ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ పంపిన ఓటీపీని నమోదు చేసి దానిపై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు కనిపిస్తుంది. యుఏఎన్ కార్డుపై స్క్రీన్పై జనరేట్ అవుతుంది. యుఏఎన్ కార్డుని డౌన్లోడ్ చేసుకుని ఈశ్రమ్ కార్డు ప్రయోజనాలేంటంటే, ఈశ్రమ్ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని పలు పథకాల కింద ప్రయోజనం చేకూరుస్తుంది. ఈశ్రమ్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2 లక్షల ప్రమాద బీమాకు అర్హులు. ఈశ్రమ్ పోర్టల్ అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న వ్యక్తులకు కేంద్ర పథకాలు లభించేలా చేస్తుంది. ఈ పథకం కింద ఇచ్చిన అన్ని సామాజిక భద్రతా ప్రయోజనాలు ఈ పోర్టల్ ద్వారా అసంఘటిత కార్మికులకు నేరుగా అందుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.